मिस। ओके దాన్ని బాగా మిక్స్ చేయాలా మిక్స్ చేయాలి చికెన్ లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము ఆ తర్వాత 3 స్పూన్స్ కారం వేసుకున్నాము ఇది మొత్తం కలిపి బాగా మిక్స్ చేస్తున్నాం తర్వాత salt అండి కారం వేసిన తర్వాత ఉప్పు వేస్తాం మొత్తం మిక్స్ చేయాలి బాగా మిక్స్ చేయాలి వన్ స్పూన్ ఒక స్పూన్ ఉప్పు అది కూడా చికెన్ కి బాగా పట్టేటట్టు మొత్తం కలపాలి అవునండి ఓకే మరి మీరు ఇప్పుడంటే చిన్న పాప ఉంది ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళు హౌస్ వైఫ్ అండి హౌస్ వైఫ్ అంటే ఇంట్లో టైం పాస్ ఎట్లా అవుతుంటుంది టీవీ చూస్తానండి టీవీ బా చూస్తారు సీరియల్సా సీరియల్స్ ఓకే అర్థమైపోయింది ఇప్పుడు పాప ఉంది కాబట్టి పాపతోనే సరిపోతా ఉంటుంది బాగా ఎందుకంటే చాలా అంత చిన్న పాప కాబట్టి కనిపెట్టుకుంటూ ఉండాలి ఏం చేస్తుంది తను పడుకున్నప్పుడు వీరు పడుకోవాలేమో తను పడుకోవాలండి చాలా సేపు సతాయిస్తుంది అంతేనా ఓకే తర్వాత ధనియాల పొడి ఓకే ధనియాల పొడి ధనియాల పొడి కారం ఉప్పు తర్వాత మనం ధనియాల పౌడర్ కూడా వేసుకుంటున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ అయ్యిందండి దీంట్లో మసాలాకి తర్వాత అలాగే ధనియాల పొడి కూడా యాడ్ చేస్తున్నారు ఇది 1 మంత్ నిలు ఉంటుంది కర్రీస్ చేసుకునే ఓపిక లేనప్పుడు ఇది వేసుకోవచ్చు అన్నమాట పీస్ గట్టిగా ఉంటే 1 మంత్ వరకు నిలు ఉంటుంది ఓకే ఎంత గట్టిగా ఉంటే అంత నిలు ఉంటుంది ఓకే బాగా కలపాలండి మొత్తం మిక్స్ బాగా మిక్స్ చేయాలా ఇప్పుడు ఇది చేసేగానే తినేయొచ్చండి లేకపోతే కొన్ని రోజులు ఏమైనా నిల్వ ఉంచాలి ఒక 2 3 డేస్ అంటూ ఉంటారు కదా నెక్స్ట్ డే తినాలి నెక్స్ట్ డే తినాలి ఓకే మటన్ కి కూడా సేమ్ ప్రాసెస్ అండి లేకపోతే ఏమైనా చేంజ్ ఉంటుందా కొంచెం చేంజ్ ఉంటుంది కొంచెం చేంజ్ అంటే చికెన్ కి మాత్రం ప్రాసెస్ ఇది మటన్ కి వచ్చేసరికి మళ్ళీ కొంచెం చేంజ్ ఉంటుంది ఓకే నెక్స్ట్ అండి నెక్స్ట్ నిమ్మరసం నిమ్మరసం వేసేస్తున్నారా ఓకే మొత్తం వేసేయాలండి పీస్ గట్టిగా అవుతాయి మొత్తం వేసేయాలా ఓకే పసుపు వేసుకోవాలి లాస్ట్ లో పసుపు వేసుకోవాలి ఇప్పుడు నిమ్మరసం ఇంత చికెన్ కి ఇంత క్వాంటిటీ అనే ఏమను ఉంటుందా చూసుకొని వేసుకోవడమేనా 4 వేయాలి 1/2 కేజీ దానికి 4 నిమ్మకాయలు వేయాలి 1/2 కేజీ చికెన్ తీసుకున్నట్లయితే గనుక మనం 4 నిమ్మకాయల రసం తీసుకోవాలి ఓకే ఇప్పుడు పసుపు వేస్తారా చిటికెడు పసుపు మనం చికెన్ అంటే బాయిల్ అయినటువంటి ఆయిల్ తీసుకున్నామండి దాంట్లో మనం చికెన్ వేసాము చికెన్ తర్వాత ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం ధనియాల పొడి కొంచెం పసుపు తర్వాత నిమ్మరసం కూడా యాడ్ చేసాం దీంట్లో ఇవన్నీ కూడా ఆ చికెన్ కి పట్టేటట్లు బాగా కలపాలన్నమాట ఇది ఏంటంటే చికెన్ ఎంత గట్టిగా ఉంటే మనకి అంత ఎక్కువ కాలం నిలు ఉండడానికి అవకాశం ఉంది కానీ చాలా ఈజీ ప్రాసెస్ ఇది ఈజీ ఓకే అయిపోయినట్లేనా అయిపోయింది బాగుంది చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది ఓకే అంటే మనం స్టవ్ ఆన్ చేయాల్సిన అవసరం లేదండి ముందు ఏంటంటే కొంచెం వేడిగా ఉన్నటువంటి ఆయిల్ తీసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ మనం చికెన్ ఉడికించుకుంటాం కదా దాంట్లో సేమ్ అదే ఆయిల్ తీసుకుని దాంట్లోనే ప్రాసెస్ అంతా కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు దాన్ని డిష్ అవుట్ చేసేద్దామా చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది టేస్ట్ చూసి చెప్పండి తప్పకుండా అండి ముందు దీని ప్రాసెస్ అంతా మన సర్కులందరికీ చెప్తాను చికెన్ పచ్చడి రెడీ అయిపోయిందండి మరి దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం చికెన్ పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఆయిల్ లో ఉడికించిన చికెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ధనియాల పొడి నిమ్మరసం పసుపు ఉప్పు నూనె చికెన్ పచ్చడి తయారు చేసే విధానం ముందుగా వేడి చేసిన ఆయిల్ తీసుకుని అందులో వేయించిన చికెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ఉప్పు ధనియాల పొడి నిమ్మరసం వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పచ్చడి రెడీ చికెన్ పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం తెలుసుకున్నారు కదా ఇప్పుడు టేస్ట్ చూద్దాం లవణ్య గారు నిజంగా చాలా 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 టేస్టీగా ఉంది ఊరితే ఇంకా దాంట్లో ఒక ఉప్పు కారం కానీ మనం వేసిన మసాలాలు అన్నీ కూడా దాంట్లో
వెల్ ఇంకా టేస్టీగా ఉంటుంది నిజంగా చాలా బాగుందండి దాంట్లో మళ్ళీ ఆనియన్స్ కూడా పెట్టారు మరి చక్కగా డెకరేట్ చేశారు వాటితో కలిపి తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది మా సగలందరి కోసం ఒక మంచి ఐటమ్ చేసి చూపించినందుకు మీకు అనుస్వార్ నుంచి 1000 రూపాయస్ గిఫ్ట్ వచ్చర్ అలాగే గిఫ్ట్ హ్యాంపర్ కూడా అనుస్వార్ నుంచి చూసారు కదా సగలు చికెన్ పచ్చడి చాలా ఈజీ ప్రాసెస్ చాలా టేస్టీగా కూడా ఉంది మన ఇంట్లో దొరికే వస్తువులతోనే లావణ్య గారు చక్కగా చేసి చూపించారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు మా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే మాకు కాల్ చేయాల్సిన నంబర్ 0402355645 కి కాల్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి ఇది ఇవాల్టి వంటల సందడి తిరిగి రేపటి వంటల సందడిలో మరో ప్రత్యేక వంటకంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ఇప్పుడు గంటారావం ప్రసారం అవుతుంది ఆ తర్వాత సఖీ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం ఇది సిల్కీ టైప్ లో వస్తుంది మీకు ఇదేంటి మెటీరియల్ ఏంటి సిల్కీ సిల్క్ మెటీరియల్ సో ఇదంతా లేస్ ఇచ్చారు అవునండి ఎంబ్రాయిడరీ ఓకే అండ్ ఫుల్ స్లీవ్స్ ఆ అవునండి 3/4 ఓకే